ఇక ఎన్నికల గుర్తులపై మళ్ళీ పంచాయతీ మొదలైంది. కారును పోలిన గుర్తులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను ఎవరికి కేటాయించొద్దని ఇప్పటికే ఈసీని కోరింది. ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో ఈ అంశంపై సుప్రీంకోర్టును తేల్చుకునేందుకు సిద్దమవుతోంది గులాబీ పార్టీ. తెలంగాణలో అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు కారు గుర్తును కేటాయించింది ఎన్నికల కమిషన్. అయితే కారు గుర్తును పోలిన మరికొన్ని ఎలక్షన్ సింబల్స్ ఉన్నాయి. కెమెరా, సోప్ బాక్స్, టీవీ, కుట్టు మిషన్, ఓడా, రోడ్ రోలర్, చపాతీ, పీటకర్ర గుర్తులు కారు గుర్తుకు అతి దగ్గరగా ఉన్నాయి. దీంతో తమ అభ్యర్థులకు రావాల్సిన ఓట్ల కారును పోలిన గుర్తులు గల అభ్యర్థులకు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్. గత ఎన్నికల్లో ఇలానే నష్టపోయామని, ఈసారి అలా జరగకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. కారును పోలిన గుర్తులను ఎవరికి కేటాయించొద్దని అభ్యర్థించింది. ఎన్నికల గుర్తులపై ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించింది బీఆర్ఎస్. తమ అభ్యర్థనల్ని ఎలక్షన్ కమిషన్ పట్టించుకోకపోవడంతో ఈ అంశాన్ని కోర్టులో తేల్చుకోవాలని భావించింది గులాబీ పార్టీ. ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. అయితే ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంది.